వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసి సఫలుడైన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కడపలో ఏక్తా దివాస్ లో భాగంగా రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు ఈ రన్ ప్రారంభించారు. కడపలో ఎస్పీ కార్యాలయం నుండి ప్రధాన రహదారుల మీదుగా ఈ రన్ సాగింది. ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని, దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణిచివేశాడని, నెహ్రూ మంత్రిమండలిలో ఉన్నను అనేక విషయాల్లో నెహ్రూతో విభేదించాడన్నారు. నెహ్రూ శాంతి కాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడయ్యాడన్నారు. ఎవరన్నా అక్కడ ఏమన్నా పెట్టుకుంటా మరి నమస్కారం. ఈరోజు మనము కడప డిస్ట్రిక్ట్ లో కడప హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు ఐక్యత రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు మన మహనీయుడు జాతి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని స్మరించుకుంటూ మనం ఈరోజు ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 21st నుంచి ఇప్పటిదాకా కూడా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు ఆ వారోత్సవాలు ఈ ఐక్యత రన్ తోటి ఈవినింగ్ క్యాండిల్ లైట్ ర్యాలీ తోటి ముగుస్తాయి. సో ఈ సందర్భంగా ఈరోజు మనం జాయింట్ కలెక్టర్ గారు, దెన్ మా అడిషనల్ ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ అందరూ కలిపి మొత్తం ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి ప్రధాన ఏమంటే, మనం అందరం కూడా ఐక్యతతో ఉండి ఒకటిగా ఉండి మన దేశాన్ని మంచి దేశాన్ని నిర్మించే విధంగా, మంచి సమాజాన్ని నిర్మించే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి, ఏదైతే సర్దార్ పటేల్ గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నింటినీ కూడా మనం నెరవేర్చాలన్న ఒక స్ఫూర్తితోటి మనం ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతి సందర్భంగా కడప జిల్లాలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జరుగుతుంది, ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇందాక మనం ఒక ప్లేజ్ కూడా తీసుకోవడం జరిగింది. స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. పోలీస్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో మీ అందరికీ తెలుసు, ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతి ఉంది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాంట్రిబ్యూషన్ మన కంట్రీకి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీలో చాలా ముఖ్యమైన. సో ఇది అందరికీ తెలియచేయడానికి, ప్రతి సంవత్సరం ఇది స్మరించడానికి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తాము. సో ఆ ఉద్దేశంతోనే ఈరోజు మన జిల్లాలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి జనరేషన్ కూడా అతని కాంట్రిబ్యూషన్ని గుర్తు చేయాలి, దాంతో ఇన్స్పిరేషన్ తీసుకొని అదే ఐడియల్స్ ఫాలో చేస్తూ మన ఫ్యూచర్లో కూడా యూనిటీతో మనకి ఈ విధంగా ఈరోజు ఉన్నాము, ఆ విధంగా మనం ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు లేదు. అప్పుడు మనకి దాదాపు 500 ప్రిన్స్లీ స్టేట్స్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అతను ఒక విషనరీ లీడర్షిప్తో, విల్ అండ్ డిటర్మినేషన్తో
ఒక కంట్రీ లాగా ఫామ్ చేశారు అదే మనం కంటిన్యూ చేయడానికి ఈ రోజు ప్లేజ్ కూడా తీసుకోవడం జరిగింది అందరికీ కూడా రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థాంక్యూ